హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ చెప్పబోయే బిజినెస్లో మంత్లీ మీరు మినిమం 1 లాక్ రూపీస్ నుంచి 2 లాక్ రూపీస్ వరకు ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఈ బిజినెస్కి కావాల్సిన టోటల్ మెటీరియల్ మొత్తం కూడా మీకు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచే లభిస్తుంది. సో ఈ కంపెనీ వచ్చేసి చాలా ఇయర్స్ నుంచి ఈ వర్క్లో ఉంది. సో అలాగే ISO 9001:2015 కంపెనీ అనమాట. సో ఈ కంపెనీ దగ్గర నుంచి మీరు డైరెక్ట్గా మెటీరియల్ని పర్చేస్ చేసుకొని బిజినెస్ అనేది స్టార్ట్ చేయవచ్చు. సో ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్కి కావాల్సినటువంటి మెటీరియల్ ఏంటి, అలాగే ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి, మనం మెటీరియల్ని ఎక్కడ పర్చేస్ చేసుకోవాలి అనేది టోటల్గా ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేస్తాను. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు టోటల్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే యాసిడ్ బ్యాటరీస్ సెల్లింగ్ బిజినెస్ అనమాట. సో వీటిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ అనేటివి ఉన్నాయన్నమాట. ఆటోమోటివ్ బ్యాటరీస్, అలాగే బ్యాటరీ చార్జర్స్, ఎలక్ట్రిక్ రిక్షా బ్యాటరీస్, ఇన్వర్టర్స్, యూపీఎస్ బ్యాటరీస్, ఇన్వర్టర్స్ అండ్ హోమ్ యూపీఎస్, సోలార్ బ్యాటరీస్, ట్రాక్టర్ బ్యాటరీస్, ఇట్లాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ అనేటివి ఉన్నాయి. జనరల్గా ఈ బ్యాటరీస్ని బ్యాకప్గా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. సో అది 2-వీలర్ కావచ్చు, 4-వీలర్ కావచ్చు, ఇంట్లో ఉన్నటువంటి ఇన్వర్టర్స్ కావచ్చు, అలాగే లేటెస్ట్గా వచ్చినటువంటి ఈ బైక్స్ అంటే ఈ రిక్షాస్ అని అంటారు, వీటికి ఖచ్చితంగా బ్యాటరీస్ అనేది ఉండాలి అన్నమాట. సో ఇటువంటి బ్యాటరీస్ని మీరు డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి పర్చేస్ చేసుకొని మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు. సో ఈ బ్యాటరీస్ని ఎక్కడ పర్చేస్ చేసుకోవాలి, కంపెనీ నేమ్ ఏంటి అనేది నేను మీకు డెస్క్టాప్ స్క్రీన్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కంపెనీ పేరు వచ్చేసి ఉజాలా పవర్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనమాట. సో ఈ కంపెనీలో ఆల్ టైప్స్ ఆఫ్ బ్యాటరీస్ అనేది మీకు అవైలబిలిటీలో ఉన్నాయి. సో 2-వీలర్ బ్యాటరీ దగ్గర నుంచి 4-వీలర్స్, అలాగే ఇన్వర్టర్ బ్యాటరీస్, అంతేకాకుండా సోలార్ సంబంధించినటువంటి బ్యాటరీస్ కూడా మీకు అవైలబిలిటీలో ఉంటాయి. అంటే సోలార్ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, అటువంటి వాటికి కూడా బ్యాటరీస్ అనేది యూజ్ చేస్తారు. సో ఈ బ్యాటరీస్లో UPS 4000, UPS 6500, అలాగే ఇండస్ట్రియల్ బ్యాటరీ చార్జర్స్, అంతేకాకుండా UPER 14000, అలాగే ఇన్వర్టర్ అండ్ యూపీఎస్ బ్యాటరీస్లో టాల్ ట్యూబర్ బ్యాటరీస్, ఇంకా హోమ్ ఇన్వర్టర్కి సంబంధించినటువంటి బ్యాటరీస్, సోలార్ బ్యాటరీస్ అన్నీ కూడా మీకు కంపెనీ దగ్గర అవైలబిలిటీలో ఉంటాయి. సో కంపెనీకి సంబంధించినటువంటి వెబ్సైట్ ఇది, దీంట్లో మీకు ప్రోడక్ట్ సంబంధించినటువంటి డీటెయిల్స్ మొత్తము, అలాగే స్పెసిఫికేషన్స్ కూడా మీకు అవైలబిలిటీలో ఉన్నాయి. సో అలాగే వీళ్ళు ఇండియా మార్ట్లో కూడా డైరెక్ట్గా సేల్ అనేది చేస్తున్నారు. ఉజాలా పవర్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేసి ఒకసారి చూడండి. ట్రాక్టర్ బ్యాటరీస్, కార్ బ్యాటరీస్, అలాగే కార్ బ్యాటరీస్, ట్రక్ బ్యాటరీస్, ఇంకా వ్యూ మోర్ మీద మీకు క్లిక్ చేస్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాటరీస్, వాటి యొక్క స్పెసిఫికేషన్స్, అలాగే మొత్తం కూడా మీకు డీటెయిల్స్ మొత్తం బ్రోచర్స్తో సహా మీకు అవైలబిలిటీలో ఉన్నాయి. ఒక్కసారి మీరు వెరిఫై అనేది చేసుకోండి. చూడండి, ట్రక్ బ్యాటరీస్ కావచ్చు, ఇన్వర్టర్స్, సోలార్స్, ఇట్లాగా మొత్తం బ్యాటరీస్కి సంబంధించినవన్నీ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. ప్రస్తుతం వచ్చేసి ట్రెండింగ్ వచ్చేసి ఈ రిక్షాస్కి ఈ బ్యాటరీస్ అనేది ఎక్కువగా అవసరం అవుతుంది కాబట్టి, బైక్స్కి కానీ వాటికి. సో ఇవి ఎక్కువగా మూవబుల్ ప్రోడక్ట్స్ కాబట్టి మీకు కంపెనీ దగ్గర ఇవి అవైలబిలిటీలో ఉన్నాయి. అలాగే కంపెనీకి సంబంధించినటువంటి ఫేస్బుక్ అనమాట ఇది. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఒకసారి గమనించండి. ఇన్వర్టర్ బ్యాటరీస్ అనమాట ఇది వచ్చేసి. సో ఇది ప్రైస్ వచ్చేసి 11,980 రూపీస్ అనేది ఉంది. సో అదే బ్యాటరీ మీకు అమెజాన్లో సుమారుగా 21,990 రూపీస్ అనేది ఉంది. అంటే ఎంత వేరియేషన్ ఉంది అనేది ఒక్కసారి ఆన్లైన్లోనే గమనించవచ్చు. సో ఈ విధంగా మీరు ISO 9001:2015 కంపెనీతో మీరు అటాచ్మెంట్ అయ్యి బ్యాటరీస్ని పర్చేస్ చేసి మంత్లీ మినిమం 1 లాక్ రూపీస్ నుంచి 2 లాక్ రూపీస్ వరకు ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. సో కంపెనీ వచ్చేసి రీటైల్గా ప్రోడక్ట్స్ని అయితే సేల్ అనేది చేయదు. మీరు హోల్సేల్గా మినిమం క్వాంటిటీ 20 బ్యాటరీస్ అలాగా పర్చేస్ చేసుకుంటేనే మీకు మంచి ప్రైజ్లో ప్రొవైడ్ చేస్తుంది. సో ప్రతి బ్యాటరీస్ మీద మీకు మినిమం 50% నుంచి 60% వరకు ఈ బ్యాటరీస్ మీద మార్జిన్ అనేది ఉంటుంది. సో మీకు కంపెనీకి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ని మీరు క్లిక్ చేస్తే అనదర్ వెబ్సైట్లోకి వెళ్తుంది. అక్కడ కంప్లీట్గా మీకు కంపెనీ యొక్క అడ్రస్ కావచ్చు, అలాగే ఫేస్బుక్ ఐడి కావచ్చు, మొత్తం కూడా కాంటాక్ట్ నెంబర్స్, వెబ్సైట్ నేము, ఎంక్వైరీ మెయిల్ ఐడి అన్నీ కూడా మీకు ఆ వెబ్సైట్లో ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మీరు ఈ బ్యాటరీ బిజినెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ బ్యాటరీ బిజినెస్ మీరు చేయాలి అంటే
మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 1 lakh వరకు అవుతుందన్నమాట. సో ఒక స్మాల్ సైజ్ 10x10 రూమ్ అనేది తీసుకొని మంచి లొకేషన్లో కావచ్చు, లేదా మీ లోకల్లో ఉన్నటువంటి ఆటోనగర్ అటువంటి లొకేషన్లలో, అంటే వెహికల్స్ ఎక్కువగా తిరిగేటటువంటి లొకేషన్లో మీరు బ్యాటరీ షాప్ని పెడితే మీరు మార్కెటింగ్ అనేది చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఈ విధంగా ఒక లొకేషన్ అనేది చూస్ చేసుకొని మీరు ఈ బ్యాటరీ బిజినెస్ని స్టార్ట్ చేస్తే మంచి సక్సెస్ అనేది పొందుతారు. సో ఇలా లొకేషన్ కానప్పుడు డైరెక్ట్ మార్కెటింగ్ చేసుకోవాలి అని అనుకుంటే మీ లోకల్లో ఉన్నటువంటి మెకానిక్ షాప్స్ అయితే ఏంటి, అలాగే 2-wheeler షోరూమ్స్, అలాగే 4-wheeler షోరూమ్స్ దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళేసి మన యొక్క ప్రోడక్ట్ గురించి డెమో చూపించి అక్కడ సేల్ అనేది చేసుకోవచ్చు. సో ఎందుకంటే ఈ కంపెనీ 9001-2015 సర్టిఫైడ్ కంపెనీ కాబట్టి ప్రతి ప్రోడక్ట్ వీళ్ళ దగ్గర అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి, అందులోనూ కంపెనీ వచ్చేసి డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచే మీరు పర్చేస్ చేసుకోవచ్చు, మధ్యలో డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఎవరు ఉండరు కాబట్టి మీకు బెస్ట్ ప్రైస్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు బ్యాటరీ బిజినెస్ని స్టార్ట్ చేసి మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్.